हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स को स्वागतम। इवाल्टी वीडियो लो चिकन फ्राई एला तैयार चेसुकोवालो ई वीडियो लो चूद्दाम। मुंदुगा हाफ किलो चिकन तीसुकोनी शुभ्रंगा 3-4 टाइम्स क्लीन चेसुकोवाली। इला क्लीन चेसुकुन्न तर्वात 1 टी स्पून साल्ट, 1 टी स्पून कारमु, 1/2 टी स्पून पसुपु, 1 टी स्पून अल्लमेल्लुल्लि पेस्ट, కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసి మొత్తం ముక్కలకంతా పట్టేలాగా చేత్తో మొత్తం కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా చెక్క లవంగాలు, అలాగే 2 యాలకులను వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుతూ లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు అదే pan లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా చికెన్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపి ఒక 5 నిమిషాలు అలానే ఉడికించుకోవాలి। ఆయిల్ లో అలా మగ్గితే చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు చికెన్ లో నుంచి వాటర్ అనేవి వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 1 కప్పు వాటర్ యాడ్ చేసి చికెన్ అంతా ఉడికించుకోవాలి బాగా। ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా మనకి ఇనికిపోతాయండి, ఏమీ లేకుండా వాటర్ ఇలా డ్రై అయిపోయినట్టు అయిపోయిన తర్వాతే చూడండి, ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్నాం కదా ధనియాలు జీలకర్ర, అవి మిక్సీ వేసుకున్నానండి చూడండి। ఇలా ఇంత మెత్తగా వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసుకున్న పొడిని చికెన్ లో యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ ఫ్రై రెడీ అండి। ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి। మరి ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా? మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి। అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।